ఇప్పుడు సుబ్బనెట్ గారు చెప్పినట్టు ఇది సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్, అంటే నిశ్శబ్దంగా వచ్చి కంటి చూపుని కబళించే శక్తి ఉన్న డిసీజ్. ఇది వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు తెలియదు. మామూలుగా స్క్రీనింగ్ చేయించుకొని అద్దాలు మార్చుకోవడానికి మన వాళ్ళు మామూలుగా డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు, అప్పుడు కూడా ఒక్కోసారి దీన్ని కనుక్కోలేరు. దీనికి ట్రైన్డ్ డాక్టర్స్ కావాలా, ఎక్విప్మెంట్ కావాలా, అవన్నీ ఉన్న ప్రదేశంలోనే ఇది డయాగ్నోస్ చేయడానికి సులభం అవుతుంది. ఆ పరికరాలన్నీ కూడా సరోజినీ దేవి హాస్పిటల్లో ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి మేము ఆ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. ఇక్కడ స్క్రీన్ చేస్తున్నాము, సర్వీసెస్ ఇస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి 80 మిలియన్లు, అంటే 80 మిలియన్లు అంటే దగ్గర దగ్గరగా 8 కోట్ల మంది జనం ఈ డిసీజ్ అఫ్లిక్ట్ అయినట్టు అధ్యయనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ అధ్యయనాలను బేస్ చేసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, వరల్డ్ గ్లకోమా సొసైటీ, ఇండియన్ గ్లకోమా సొసైటీ, ఈస్ట్ ఏషియన్ గ్లకోమా సొసైటీ, వీళ్ళందరూ కూడా కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ జబ్బు గురించినటువంటి అవగాహన ప్రజల్లో కల్పించకపోతే దీని పర్యవసానంగా వచ్చేటటువంటి గుడ్డితనం పెరిగిపోతుందని ఈ ప్రోగ్రాం పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే మన తెలంగాణలోనో ఇండియాలోనో జరగట్లే, ఇది వరల్డ్ వైడ్ జరుగుతుంది. ఈ వరల్డ్ వైడ్ జరిగే దాంట్లో మనం కూడా భాగస్థలం అవుతున్నాం. దాంట్లో భాగంగా సర్వజ్ఞ దేవుడి నుంచి కూడా మేము రకరకాలైనటువంటి ప్రచారాలు, దీని గురించిన అవగాహన కల్పించడానికి రేపు హెల్త్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. అట్లానే మా సూపరింటెండెంట్ గారు, మిగతా అధ్యాపకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రొసెషన్ కూడా కండక్ట్ చేస్తున్నాము. తర్వాత స్క్రీనింగ్ కండక్ట్ చేస్తున్నాము, సెమినార్ను కండక్ట్ చేస్తున్నాము. తర్వాత చిన్న చిన్న నాటికలు కూడా, స్కిట్స్ అంటారు, వేసి జనంలో ఒక రకమైన మార్పు తీసుకురావడానికి, అవగాహన పెంచడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఇప్పుడు వార్తాపత్రికలు కానీ, టీవీ మాధ్యమాలు కానీ అందరూ మాతో సహకరించి ఈ సమాచారాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది సైలెంట్ డిసీజ్ కాబట్టి జనంకి తెలియదు పాపం పూర్తిగా. అంటే మా దగ్గరకు వచ్చే గ్లకోమా సఫర్ అయ్యే వాళ్ళల్లో 90% డ్యామేజ్ అయిన తర్వాత కానీ మా దగ్గరకు రావట్లేదు, ముందుగా తెలియదు. పూర్తిగా అంధత్వము ఆవరించిన తర్వాత మా దగ్గరకు వస్తున్నారు. ఆ స్టేజ్లో మేము పోయిన చూపుని తిరిగి తీసుకురావటం కష్టం. ఈ జబ్బులో ఏదైతే చూపు మిగిలిందో ఆ చూపుని జీవితాంతం ఉండేదానికి కావలసినటువంటి వైద్యం ఉంది, కానీ పోయిన దాన్ని తెచ్చిపెట్టే వైద్యం అయితే లేదు. కాబట్టి మన అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమైనది. నివారణ అనేది ట్రీట్మెంట్ కంటే ముఖ్యమైనది. దీనికోసం అప్రమత్తత కలిగించాలని, జనంలో ఈ అవగాహన తీసుకురావాలని మినిస్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని వారిని కూడా రేపు మా ప్రోగ్రాంలో పాల్గొనడానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వస్తున్నారు. అట్లనే మా డిఎంఈ గారు, మా ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రొసెషన్ కానివ్వండి లేదా సెమినారు ఒక మీటింగ్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం ఆదివారం నాడు. దయచేసి తప్పకుండా మీరందరూ కూడా వచ్చి మా కార్యక్రమాన్ని విరివిగా ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.